నా నోటితో నేనే చెప్పలేకపోతున్నాను రా. పెళ్లి చూపులా మాట్లాడరా, పెళ్లి చేసుకోవడం అడుగుతున్నావా, ఉంచుకోవడానికి అడుగుతున్నావా? మాయా, వీడి కాబోయే పెళ్ళానికి అందం ఉందా, హైట్ ఉందా, కలర్ ఉందా, గుణం ఉందా, ఆస్తి ఉందా, జాతకాలు కలిసాయా, ఫ్యామిలీ మంచిదా, ఇవన్నీ చూసి సెలెక్ట్ చేస్తే అసలు ఎలాంటి పెళ్ళం కావాలరా నీకు? ఒక పక్క ఎంగేజ్మెంట్ పనుల్లో మేముంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని అడగడం ఏంటి? ఏం నచ్చిందిరా అమ్మాయిలో? ఆడి పెళ్లి చూపులు అడిగిన క్వశ్చన్లన్నీ అమ్మాయి అడిగినయే. అవినచ్చే కన్ఫ్యూజ్ అయ్యాడమ్మా. వాడి కూతురు చేసిన తప్పుకి మనల్ని కొట్టుకు లాగుతాడా? రండి నాన్న, వాడిని వదలొద్దు. వాళ్ళనని ఏం లాభం రా, తప్పు చేసింది వీడు. అందుకని వాళ్ళని వదిలేస్తామా? ఏమైనా చెప్పాలనుకుంటే గదిలోకి వచ్చా. ఆ అమ్మాయి చెప్తే మాత్రం వీడి బుద్ధి ఏమైంది? నా కొడుకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసిన పావేవుగా ఇప్పుడు అందరికీ పావేడు ఏకంగా సున్నం. అది కాదు నాన్న, యాక్చువల్లీ చూడు, వాడిని బయలుదేరమని చెప్పు. గుడ్డోడెవడో తెలుసా? కళ్ళు లేనివాడు కాదు, ఓన్ ఒపీనియన్ లేనివాడు. సో అర్థమైంది అనుకుంటా, ఓన్ ఒపీనియన్ లేకపోతే ఇడ్లీ వడ సాంబారే. దట్స్ ఆల్ ఫర్ నైట్. దిస్ ఇస్ విభా సైనింగ్ ఆఫ్. డార్లింగ్, నువ్వేంటి ఇక్కడ? కమ్. ఈ పాటికి ఫ్లైట్ ఎక్కేసి ఉంటావు అనుకున్నాను. ఏంటి లాచ్? నీకు తెలీదా? ఏంటి? వచ్చిన సంబంధాలు అన్నీ వద్దనుకుని నీకోసం నీ ఇంటికి వచ్చి అడిగాను. నా ఫ్యామిలీ నేను కరెక్ట్ కాదంటున్నారు, నా ఫ్రెండ్స్ ఏమో నేను కన్ఫ్యూజ్గా ఉన్నానంటున్నారు. నువ్వేమో అనుకుంటున్నావు అది నాకు ఇంపార్టెంట్. కొత్తగా అనుకోవడానికి ఏముంది డార్లింగ్, నిన్ను ఇప్పుడు కాదు, నువ్వు ఇండియా రాకముందే నిన్ను రిజెక్ట్ చేశా. యుఎస్లో జాబ్ చేస్తున్నాడు, మంచి ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి, 20 రోజులు లీవ్ దొరికిందంట, పెళ్లి కోసమే వస్తున్నాడు. నువ్వు ఓకే అను, వెంటనే పెళ్ళి, ఏమంటావు? వీడు మాత్రం వద్దు. 20 రోజులు లీవ్ దొరికిందని ముహూర్తం ఫిక్స్ చేసుకుని పెళ్లి కూతుర్ని వెతకడానికి వస్తున్నావంటేనే అప్పుడే అర్థమైంది నీకు పెళ్లి గురించి ఏం తెలీదు, చేసుకోబోయే అమ్మాయిలో ఏం కావాలో తెలీదు, అసలు నీ గురించి కూడా నీకేమీ తెలీదని. నాకు తెలీదా? నాకు తెలీదంటావా? నాకు పెళ్లికి ముందు యుఎస్ జాబ్ సంపాదించాను, ఇల్లు కొనుక్కున్నాను, లైఫ్ లాంగ్ నా పక్కన ఉండిపోయే అమ్మాయిని పోషించడానికి కావాల్సిన అన్ని సంపాదించాను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే పేరు తెచ్చుకున్నాకే పెళ్లికి రెడీ అయ్యాను. పెళ్లికి మాత్రం ఎలిజిబిలిటీస్ ఉంటే సరిపోదు, కాపురానికి కూడా కావాలి. కాపురానికి ఎలిజిబిలిటీయా? అసలు ఎక్కడైనా విన్నావా? ఎలిజిబిలిటీ అంటే జీవితాంతం వాడు పక్కనే ఉండి పోషించగలడా అనే చూస్తారు ఎవరైనా. నాకు జీవితాంతం పక్కన ఉండేవాడు అక్కర్లేదు, దగ్గరుండేవాడు కావాలి. పక్కన దగ్గర తేడా ఏంటి? చూడు, మళ్ళీ నన్నే అడుగుతున్నావు. ఏయ్, నేను ఒక అమ్మాయి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది సర్దుకుపోయే గుణం, నేను అంతే. నేను షబ్బా, నేను సర్దుకుపోను, సర్దుకుపోయేవాడు కూడా నాకొద్దు. నువ్వు కూడా నన్ను అడిగావు కదా, వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని, కావాలంటే ఇప్పుడు చెప్తా. తెలుసు, ఇడ్లీ వడ సాంబార్ నన్ను ముంచుకొని తినే. No, I expect great romance in my married life. Motham, oi. Thanks. Coffee too. నాకు వాట్ అర్థమైంది, నువ్వు అసలు రియాలిటీ తెలియని ఒక అమ్మాయివి. నీ ఫిలాసఫీలు పెళ్లి చేసుకోవడానికి పనికిరావు, ఉంచుకోవడానికి పనికొస్తాయి. ఇప్పుడు చెప్తున్నాను విను, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ గుడ్ వైఫ్, అ నైస్ ఫ్యామిలీ, కిడ్స్.
అన్నిటికీ మించి లవ్. ఇంతే, ఎప్పుడైనా ఇంతే ఎక్స్పెక్ట్ చేస్తాడు. నాకున్న ఎలిజిబిలిటీస్తోనే ఇవన్నీ దొరుకుతాయి, నాకు పెళ్లి జరుగుతుంది, నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది. కానీ నువ్వు మాత్రం పిచ్చిదానిలా తిరుగుతూనే ఉంటావు. ఇది నా ఒపీనియన్, మై ఓన్ ఒపీనియన్. బాయ్. అనవసరంగా కన్ఫ్యూజ్ అయ్యాను. డార్లింగ్, బాగా ఎమోషనల్ అయినట్టున్నావు. ఆన్ అ లైట్ అనౌట్ ఒక క్వశ్చన్ అడగనా, నీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా? నాకు మాత్రం సన్ రైజ్ ఇష్టం. ఐఎమ్ అ మార్నింగ్ పర్సన్. అర్థమైందా నీకు? నాకైతే సన్సెట్ ఇష్టం అబ్బా. ఎందుకో తెలుసా? కాపురం ఉండాలని కదా ఇవన్నీ కొనిపెట్టాను. ఇవేవి ఒక మంచి కాపురాన్ని ఇవ్వవంటే ఇంకేం కావాలి? నాకు అర్థం కావట్లేదు. శంకర్, షోల్డర్ శంకర్ రా చెప్పు. ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాను, ఏదైనా పార్టీ చూస్తావు ప్లీజ్? ఏం కష్టం వచ్చిందిరా? అమ్మేద్దాం అనుకున్నాను అంతే ప్లీజ్. ఏడ్చిరా, తరిమి తీరే ఏడ్చి. అమ్మడానికి పార్టీ చూడమన్నా. నాకు తెలియదారా నీకు ఏం కావాలో? ఇంత చిన్నదానికి ఇల్లు అమ్మేసుకుంటారా? ఇదే ఇంట్లో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే కోరిక పుట్టేలా నేను చేస్తారా? పద లోపలికి నేర్చుకుందాం. ఏంటి పదరానికి? ఏంటి పదర లోపలికి నేర్చుకుందాం. స్మైల్ నాన్న, వైట్ స్మైల్. అరే నాన్న, ఏం బి పాజిటివ్ నాన్న, నా మాట విను. ఎంటీ సమక్తులు ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ నాన్న. నీకేం తినాలనిపిస్తుంది చెప్పు, నేను పెడతా. ఏదో నీ ఇష్టం. లేదు నాన్న, ఏదో అనుకుంటావు మైండ్లో చెప్పు, ఏం కావాలో. సరే, చికెన్ బిర్యానీ చేయి తింటా. బిర్యానీ వద్దురా నాన్న, నైట్ టైం నిద్ర రాదు. మ్యాగీ చేస్తాను 2 మినిట్స్. వచ్చేటప్పుడు మర్చిపోయాను రా. శంకర్ చెప్పు, మీరు మనుషులారా? గడపకు అలం తింటున్నారా, గడ్డి తింటున్నారా? అరే వాడు హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రం శంకశంక రాసుకుని హ్యాపీ డేస్ అడుగు తిరిగారు. వాడు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ఈ సఫరింగ్ ఇస్ పర్సనల్, లెట్ హిమ్ సఫర్ అని వదిలేస్తారా? అరే వాడు అయ్యో అని అరుస్తున్నారా? వాడి కష్టం ఏదో తెలుసుకోవాలి, ఓదార్చాలి, ఆ కష్టానికి ఒక సొల్యూషన్ ఇవ్వాలన్న బేసిక్ సెన్స్ లేదారా మీకు? ఫోన్ చేసి అమ్మ నా బూదులు తిడితే తప్ప పంచాయతీకి రారా మీరు? వాగు రే హర్ష, ఇదంతా కాదు. నీ గోల్ ఏంటి? ఇప్పుడు నీ పెళ్లి ఆగిపోయిందనా, లేకపోతే ఆ అమ్మాయి నిన్ను రిజెక్ట్ చేసిందనా? ఆ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేయడం కాదు, నన్ను నేను రిజెక్ట్ చేసుకున్నాను. ఏం మాట్లాడుతున్నాడు వీడు? అంత మాట అనుకురా. పెళ్లి చూపులు అడిగిన క్వశ్చన్స్ నావి కావు, కానీ ఆ అమ్మాయిలు చెప్పిన ఆన్సర్లు మాత్రం నావి. అండ్ ఆ ఆన్సర్లు నాకు నచ్చట్లేదంటే నాకు నేను నచ్చనట్టే కదా.
ఏవేవో ఆలోచించుకుని కన్ఫ్యూజ్ కావద్దు. పెళ్ళి అంటే ఏంటి? ఎలిజిబిలిటీ, నీలో ఆ ఎలిజిబిలిటీ ఉందా లేదా? ఉంది, 100% ఉంది. యూఆర్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. నెక్స్ట్ ఇయర్ ఒక చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేపిస్తాను, హ్యాపీగా ఉండు. సూపర్ సార్. మ్యారేజ్ అంటే వాట్ ఈస్ మ్యారేజ్? వెరీ సింపుల్ రా. వాళ్ళకి అవసరం ఉన్నది మనం ఇచ్చామా, మనకు కావాల్సింది వాళ్ళు ఇచ్చారా, దాట్స్ అబౌట్ ఇట్. అంతెందుకు? నీ చుట్టూ మేము ఇంతమంది సక్సెస్ఫుల్ గా బతుకుతున్నాం, మమ్మల్ని నమ్ము. కన్ఫ్యూజ్. సారీ గణేష్ సార్, వాడికి అర్థమైంది లేదు కానీ నాకు అర్థమైంది. అరే పంచాయతీ అయిపోయింది రా, ఆ మిగిలిన మందు తాగేసి అక్కడ ఉన్న మ్యాగీ డిస్పర్స్ అవుట్ ఆఫ్ మై సైట్.